దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఈ దిన ధ్యాన నిమిత్తము యోనా గ్రంథము 1:17 చదువుకుందాం. గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. దేవుడి వాక్యమును దీవించినగాక. ప్రియరా, ఇక్కడ ఆలోచించినట్లయితే దేవుడు గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా మత్స్యమునకు దేవుడు యోనా నిమిత్తమై ఏర్పాటు చేశాడు. మత్స్యమును అనగా ఒక పెద్ద చేపను దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ మత్స్యం ఒకటి దేవుడు ఆజ్ఞేయగా యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి. అనగా సముద్రములో ఇక్కడ ఏమంటే, యోనాను దేవుడు నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. నినివే పట్టణానికి వెళ్ళడానికి ఇష్టం లేక యోన తర్షిసుకుపోయి కేవు ఇచ్చి ఆయన తర్షిసుకుపోవటకు వాడెక్కాడు. ఆ వాడెక్కిన తర్వాత వాడలో సముద్రంలో గొప్ప తుఫాన్ వచ్చింది. వాడ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు నావికులందరూ ఎవరి వలన వచ్చింది అని వాళ్ళు వాళ్ళ దేవుణ్ణి ప్రార్థన చేసిన తర్వాత ఎవరి వలన వచ్చిందని చీట్లు వేస్తే యోనా పేరు వచ్చింది. యోనా చెప్తున్నాడు, అతడు వారితో ఇట్లానే, నేను హెబ్రీడును సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండి దేవుడయ్యున్నా యెహోవాయందు నేను భయభక్తులు కలవాడనయ్యున్నాను అని తాను యెహోవా సన్నిధి నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసిండు. కనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి, నీవు చేసిన పని ఏమని అతను అడిగిరి. అప్పుడు వారు, సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుతున్నది, సముద్రము మా మీదకి రాకుండా నిమ్మనడిచినట్లు మేము నీకేమి చేయవలని అతన్ని అడుగగా యోనా, నన్ను బట్టి గొప్ప తుఫాను మీ మీదకి వచ్చిన కనుక వచ్చిందని నాకు తెలిసినది, నన్ను ఏతి సముద్రంలో పడవేయడి, అప్పుడు సముద్రం మీ మీదకి రాకుండా నిమ్మడించినని అతడు వారితో చెప్పాను. అప్పుడు వాళ్ళు సముద్రంలో యోనాను పడవేసినట్లుగా చేస్తున్నాం. యోనాను ఎత్తి సముద్రంలో పడవేసి పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగాను. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మృక్కుబడి చేసిరి. గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవల్లని యెహోవా నియమించుండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను. దేవుని స్తోత్రం. 3 దినములు చేప కడుపులో ఉంటాము కాదండి, 3 దినములు కూడా చేప యోనాను అరిగించుకోలేదు. దేవుని యొక్క మాటను చేపలు విన్నాయి, గాడిద విన్నది, అలాగే కాకుక్రిములు విన్నాయి, సృష్టిలో ఉన్నటువంటి సముద్రం విన్నది. ఇక్కడ చొరస ఇక్కడ చూస్తే ముందు ఇంకా చదివినట్లయితే సొర చెట్టు విన్నది, లేకపోతే ఇంకా సొర చెట్టును తొలిసిన పురుగు కూడా విన్నది. అన్ని సృష్టిములో ఉన్న సమస్తము కూడా దేవుని మాటను వింటున్నాయి, కానీ మనిషి మాత్రమే దేవుని మాట వినటానికి ఆలోచిస్తూ ఉన్నాడు. ప్రియరా, అన్నిటికన్నా ఆలోచన శక్తి కలిగింది, మంచి చెడుని వివేచించగల శక్తి ఇచ్చింది దేవుడు మనుషులకే. కనుక మనము దేవుని మాట వినాలని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపనం. ప్రియరా, అంతేకాదు, ఈ చేప తన కడుపులో ఉంచుకోవటమే కాదు, ఆ మత్స్యము కడుపులో ఉండి యోనా యెహోవాకు ఇలాగూ ప్రార్థన చేశాను, నీ ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగానే నాకు ప్రత్యుత్తరం ఇచ్చినని వాక్యం అన్నది. అప్పుడు దేవుడు 2:10 చదివితే, అంతట యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద కక్కెను. యోనాను నేల మీద కక్కివేసాను అన్నది. మొదట దాన్ని యోనాను మృంగటానికి, సముద్రంలో పడగానే మృంగటానికి ఆజ్ఞ వచ్చింది. తరువాత అది అరిగించుకోనకుండా మళ్ళా యోనాను దేవుడు ఎక్కడ కక్కివేయమంటే అక్కడే కక్కివేసినట్లుగా చూస్తాం. చూడండి, ఇది మామూలుగా మనం వాక్యం చదివి ఉండటం వేరు, వినేసి వెళ్ళిపోతాం వేరు. ఈ వాక్యాన్ని ధ్యానించినట్లయితే ఒక మనిషిగా యోనాగా మనం చేప కడుపులో ఉంటే మన పరిస్థితి ఏంటో ఆలోచించండి. యోనాను ఒక చేపగా మనం ఉంటే, మనం యోనాను మిరగటానికి మనల్ని ఏర్పాటు చేస్తే, ఆ యోనాను మింగిన తర్వాత చేప సృష్టికర్త కోసం 3 రోజులు మరలా దేవుడు తనకేమి ఆజ్ఞయిస్తాడో, ఏమి చేయాలని దేవుని కోసం ఎదురు చూస్తూ ఉంటుందండి. 3 దినాలు మనం గంట ప్రార్థన చేయమంటేనే ఆలోచించడం కష్టం. 3 దినాలు కూడా దేవుని యొక్క వైపు తన శరీరము కానీ మన అంతా కూడా దానికోసం, దేవుని కోసం చూస్తూ దేవుడు ఏమి చెప్తాడా, ఎక్కడ ఈ యోనాను ఏం చేయాలి అని యోనాను కడుపులో అరిగిపోకుండా, అంటే ఏమీ కూడా జీర్ణస్క్రియ జరగకుండా యోనాను జాగ్రత్తగా ఉంచి సృష్టికర్త వైపు తను ఆలోచిస్తూ సృష్టికర్త ఏమి చెప్తాడో, ఏమి ఆజ్ఞయిస్తాడో ఆజ్ఞ ప్రకారం చేయాలనే ఉద్దేశంతో 3 దినములు యోనా కడుపులో ఉన్న చేప కనిపెట్టినట్లుగా మనం ఈ వాక్యం నేను ఆలోచించవచ్చు. ప్రేర ఆలోచించండి, 3వ రోజున దేవుడు ఆయనకు అంతలో యెహోవాకు యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయిగా అది యోనాను నేల మీద కక్కివేసిను అని ఉందండి. 3వ దినమున దేవుడు ఇచ్చిన వెంటనే దేవునికి స్తోత్రం, అది నేల మీద కక్కివేసి యోగుడు చెప్పినట్టు పని చేసి దేవునికి వందనాలు చెల్లించి వెళ్ళిపోయాడు అనేది. ఈ మాట ఈ వాక్యం చదువుతూ ఉంటేనే నాకు అనిపిస్తుంది, ఎంత ఈ మత్స్యము దేవుని కోసం, దేవుని పని మొదలుపెట్టి దేవుడు చెప్పినటువంటి పని ముగించే వరకు ఎంత జాగ్రత్తగా, ఎంత
నిజంగా ఆకలేసిన కానీ అది అన్నం తినకోకుండా ఉపవాసం ఉండుంటుంది కనుక దేవుని ఘనపరిచింది కనుక దేవుడు ఆ మత్స్యాన్ని గురించి వాక్యంలో రాయబడినదని దేవుని పక్షంగా మీకు ప్రియులు ఆలోచించండి. వాక్యం పిలిచిన మనము దేవునికి లోబడి దేవుడు చెప్పిన మాట చేసి దేవుని ఆశీర్వాదం పొందుకుందాం. ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.